చూడండి, ఏప్రిల్ మేలో తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎక్కువ దాని షాట్ నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా 2024 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్. నాకు రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రంతోనే సమానం, రెండు కళ్ళు లాంటివి. ఎందుకంటే మనం అందరం తెలుగు బిడ్డలు. ఇక్కడ ముఖ్యమంత్రి చూడండి, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు కాదు. ఈరోజు బీజేపీ వారు నాకు ఫారిన్ మినిస్టర్ ఇస్తానంటే తీసుకోవట్లే. ముఖ్యమంత్రి కంటే 1.5 రెట్లు ఎక్కువ. నేను ముఖ్యమంత్రి అవడానికో ఫారిన్ మినిస్టర్ ఏమంటారు తెలుగులో, ఎక్స్టర్నల్ విదేశాంగ మంత్రి అవడానికి రాలా. ఈ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, నరేంద్ర మోదీ గారు టోటల్ గా ఫెయిల్ అయిపోయారు. ఎవరు ప్రధానమంత్రి అన్నది నాతో ఉన్న 18 పార్టీలు నిర్ణయిస్తారు. అది మమతా బెనర్జీయా, అది అఖిలేష్ యాదవా, అది ఇంకొకరా, అది తర్వాత చర్చ. నో నీడ్ టు వేస్ట్ టైం. చూడండి, నేను గత 3 సంవత్సరాలుగా దేశమంతా రాష్ట్రాలంతా తిరుగుతున్నాను, మన తెలుగు రాష్ట్రాలు కూడా. నెంబర్ 1, గత 3 నెలలుగా ఢిల్లీ తెలంగాణ అంతా తిరిగాను. అద్భుతంగా స్పందన, ఆశ్చర్యంగా, ఊహకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 3 లక్షల కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం హుజరాబాద్లో కంటెస్ట్ చేస్తే 3 లక్షల ఓట్లు వస్తే 3,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అన్నాను, తెలుగు రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో, దేశంలో భూస్థాపితం అయిపోయింది. 400 ఉన్న ఎంపీలు ఇప్పుడు 44, వచ్చేసారి 24 కూడా ఉంటాయో ఉండవు. ఇప్పుడు నేను యాత్ర చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, టీడీపీ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో, చిన్న చిన్న పార్టీల్లో మంచి మార్పు తేవాలన్న నాయకులు ఉన్నారు. గతి లేక ఎస్సీ ఎస్టీ బీసీ కాపు ముస్లిం క్రిస్టియన్ ఈవెన్ కమ్మారెడ్డి వెలమౌస్ బ్రాహ్మిన్స్ కూడా మార్పు కోరుకుంటున్నారు. అలాంటి నాయకుల్ని చూసారా తెలంగాణలో? శ్రీకాంతాచారి అనే యంగ్ మ్యాన్ తెలంగాణ కొరకు బలిదానం అయితే ఆయన తండ్రి 1200 అమరవీరులకు ప్రెసిడెంట్. జూన్ 1 మా ప్రజాశాంతి పార్టీలో 1200 మంది అమరవీరుల కుటుంబాలు జాయిన్ అయ్యాయి. ఒక్కరు కాంగ్రెస్తో లేరు, ఒక్కరు బీజేపీతో లేరు, ఒక్కరు టీఆర్ఎస్తో లేరు. అంటే అర్థం చేసుకోండి, 3 నెలల్లో మార్పు. ఇక్కడ కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉంది దాదాపు ఎలక్షన్స్, అనేక మార్పులు చేర్పులు వస్తున్నాయి. మీరే మీడియా మిత్రులే ఎక్కువగా మీరు ప్రొజెక్ట్ చేసి మంచి క్యాండిడేట్స్, యూత్ ప్రెసిడెంట్లు ఇప్పటికీ 10 లక్షల మంది వాట్సాప్లో తెలంగాణలో చేరారు, ఇంకా 20 లక్షల మంది దాదాపు ఆంధ్రప్రదేశ్లో చేరారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది, తెలుగు ప్రజలు 2 కోట్ల మంది. ఈ లీడర్షిప్ యాత్రలో సపోర్ట్ చేయడానికి మీ లీడర్స్ని పంపించండి. ఓన్లీ లీడర్స్, ఇది బహిరంగ సభ కాదు, కేవలం మీడియా మీటింగ్స్. 100-200 మంది లీడర్స్ని కలవడానికి, యూత్ని కలవడానికి నేను వెళ్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ 8 మందిని కలిశాను ఈరోజు ఉదయం. రేపంతా ఇక్కడ అనేకులను కలుస్తాను విజయనగరంలో. ఈరోజు ప్రజాశాంతి పార్టీ, సేవ్ సెక్యులర్ ఇండియాతో 18 పార్టీలు. చూడ, అందుకే కదా నేను తీసుకోలేదు. ఒకసారి ఆలోచన దేవుడిచ్చాడు, ఆలోచించండి.
ఈరోజు బీజేపీ మంత్రి పదవిని నేను ఎందుకు తీసుకోలేదంటే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ కమ్యూనల్ అజెండాతో బీజేపీ పార్టీ వెళ్తుంది. బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని దేశమంతా తిరుగుతున్నాను. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, నార్త్ ఈస్ట్ 8 రాష్ట్రాలు ఇప్పటికి తిరిగాను, ఇంకా తిరుగుతున్నాను. ఆయన చూడండి, ప్రశ్న థ్యాంక్ యూ. ఇంకా ఈ ప్రశ్నలకు చాలా సబ్జెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ తమ్ముడికి నేను ముందే చెప్పాను, 2008లో చిరంజీవి గారికి చూడండి, ప్రజాశాంతి పార్టీ, జాతీయ పార్టీ, చూడండి, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పాను 15 నుంచి 20% వస్తాయి, 15 నుంచి 20 సీట్లు వస్తాయని. ఒక్క ఎంపీ సీటు అల్లు అరవింద్ కూడా గెలవరని, కాంగ్రెస్ లో విలీనం అవుతారని. 4 కరెక్ట్ అయ్యాయా? పవన్ కళ్యాణ్ గురించి మీకు చెప్పాను 5-6% వస్తాయని. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జేడి లక్ష్మీనారాయణ 5 పార్టీలతో కలిస్తే 5-6%, 7% వచ్చాయి. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ తోట చంద్రశేఖర్ అందరూ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే తమ్ముడికి స్థిమితం లేక ఒక శక్తి ఆయన్ని నడిపిస్తుంది. తమ్ముడు మంచోడే, కానీ ఒక వ్యక్తి ఆయన్ని రాంగ్ రూట్ లో నడిపిస్తున్నారు. ఆయన తమ్ముడు బయటకు వస్తే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ మరలా టీడీపీ రండి రండి తగ్గించుకోండి అని చంద్రబాబుని, లోకేష్ ని ఆహ్వానించడం, ఇది స్థిమితం లేని మాటలు తప్ప ఒక పొలిటికల్ లీడర్ మాటలు కావు.